మత్తయి 24 మూడో వచనం, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, యావడును మిమ్మలను మోసపరచకుండా చూచుకొనుడి. ఏమన్నాడా? మోసం చేస్తారు, నా పేరిట అనేక మంది వస్తారు, నా పేరిట అనేక మంది వస్తారు, అద్భుతాలు చేస్తానంటారు, మహత్కార్యాలు చేస్తామంటున్నారు. ఇవన్నీ మోసపరచడానికి ఒకవేళ చేస్తున్నామని చెప్తున్నారేమో, చేస్తున్నారని చెప్తున్నారు. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త. ఒక అమ్మాయి మోసపోతే తన జీవితాన్ని కోల్పోతుంది, మీరు మోసపోతే పరలోకాన్ని కోల్పోతారు. స్వస్థంగా చెప్తున్నాను, స్వస్థత శాలలకు వెళ్ళి మీ కాలాన్ని, మీ సమయాన్ని, మీ డబ్బుని, మీ భక్తిని దుర్వినియోగపరుచుకోకండి, పాడు చేసుకోకండి. అక్కడికి వెళ్ళిన ప్రయోజనం లేదు, వ్యర్థం. అక్కడ ఏమీ జరగవు. ఎందుకో చెప్పమంటారా? దేవుడు ఒకవేళ నిన్ను స్వస్థపరచాలనుకుంటే, జాగ్రత్తగా అండి, నిన్ను స్వస్థపరచాలి అనుకుంటే దేవుని నువ్వు నమ్మడం కాదు, ఆయన అలాగా స్వస్థపరుస్తాడు. దేవుని నువ్వు నమ్మడం కాదు, దేవుడు నిన్ను నమ్మాలి. పాయింట్ అర్థమైందా? నిన్ను స్వస్థపరచాలంటే దేవుడు ఏం చేయాలి? నిన్ను నమ్మాలి. నాకు తెలిసిన కుర్రాడు, బాగా తెలిసిన కుర్రాడే, కుర్రాడు ఏం చేశాడంటే పల్సర్ బండి మీద వెళ్ళి పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది. ఇరిగిపోయిన హాస్పిటల్కి తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో చెప్పారు, ఏమన్నా తెలుసా, ఈ అబ్బాయికి లోపల కాలు ఇరిగిపోయింది కనుక ఇతనికి రాడ్స్ వేయాలన్నారు. డౌట్, కాలు వస్తుందో రాదో తెలియదు. ఆ సమయంలో ఎప్పుడూ నమ్మని వాడు దేవుడి దగ్గరికి వచ్చేది, ప్రభువాను స్వస్థపరిచేది. సార్ ప్రార్థన చేయండి, ప్లీజ్ ప్రార్థన చేయండి అని అడిగాడు. ఆ సమయంలో ప్రార్థన చేశాం. పిల్లలు విషయం చెప్తాను జాగ్రత్తగానండి, ప్రార్థన చేసిన నేను వాడికి స్వస్థత పొందిన తర్వాత వాడు ఖచ్చితంగా నిజాయితీగా ఉంటాడని నేను సాక్ష్యం ఇవ్వగలనా? దేవుడికి హామీ ఇవ్వగలనా? ప్రభువా నువ్వు స్వస్థపరచు, వాడు దేవుళ్ళనే నడుస్తాడని నేను ఖచ్చితంగా ఆయనకి హామీ ఇవ్వగలనా? ఆయన కోసం నేను ఏమైనా సాక్ష్యం చెప్పగలనా? చెప్పండి. స్వస్థత జరిగేంత వరకే, జరిగిన తర్వాత దేవుడు లేదు, దెయ్యము లేదు. అవసరానికే వస్తారు, అవసరం తీరిపోతే నువ్వెవడవరా? ఎవరు నువ్వు? నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడు వచ్చానా? అప్పుడు ఏదో అవసరాన్ని బట్టి వచ్చాను, ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇదిగా స్వస్థత జరిగిన తర్వాత ఈడు ఖచ్చితంగా నమ్మకంగా ఉంటాడు, దేవుని సన్నిధిలో ఉంటాడు, దేవుని కోసం యథార్థంగా బతుకుతాడు, చెడు తిరుగులు తిరగడం, వారి జీవితాన్ని మలుచుకుంటాడనేసి ఏమైనా నేను వాడిని బట్టి నేను దేవుడికి సాక్ష్యముగా, దేవుడికి నేను ధైర్యం ఇవ్వగలనా? నాయన వాణ్ణి స్వస్థపరచు, వీణ్ణి స్వస్థపరచు అని వడక్క. వాడి బుద్ధి నీకు తెలియదురా? వాడు నీ దగ్గర నటిస్తున్నారా? వాడు ఏం చేస్తున్నాడు నీ దగ్గర? నటిస్తున్నాడు. విశ్వాసంతో రాలేదు, అవసరం తీరిపోయిన తర్వాత వాడిని కంటికి కనిపించడం. నువ్వు పక్కెళ్ళిపో అని స్వస్థత చెయ్యాలో చేయకూడదో, మంచం మీద ఉంచాలో, మంచం మీద ఉంచి అన్నాళ్ళు ఉంచాలో, నాకు తెలుసా. అన్నీ బాగున్నప్పుడు మాట వింటావా? మంచం మీద పడ్డావంటే ఎమ్మటినే దేవుడు గుర్తుకొచ్చేస్తాడు. చూసారా? ఇదే చెప్తున్నాను, దేవుని నువ్వు నమ్మడం కాదు, ఆయన ఎలాగా స్వస్థపరుస్తాడు,
ఎలా స్వస్థపరుస్తాడు అంటే నా ద్వారా స్వస్థపరచడం, నేను ప్రార్థన చేయడం వల్ల స్వస్థపరచడం, థామస్ గారు ప్రార్థన చేయడం వల్ల స్వస్థపరచడం, ఐజాక్ గారు ప్రార్థన చేయడం వల్ల స్వస్థపరచడం, ప్రవీణ్ గారు స్వస్థ ప్రార్థన చేయడం వల్ల స్వస్థపరచడం, అమ్మగారు ప్రార్థన చేయడం వల్ల స్వస్థపరచడం. ఎవరో నిన్ను నమ్మాలి దేవుడు, నిన్ను అర్థమవుతుందా? నమ్మకం పుట్టించాలి దేవుడికి, నమ్మకం పుట్టిస్తేనే స్వస్థపరుస్తాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ నిన్ను ఆధ్యాత్మికంగా పాడు చేయడానికి నీ కన్ను అభ్యంతరపరుస్తే నీ కన్ను తీసేసుకో, గుడ్డివాడుగా ఉన్నా పర్వాలేదు కానీ పరలోకాన్ని పోగొట్టుకోక. గుడ్డివాడుగా ఉన్నా పర్లేదు పరలోకాన్ని పోగొట్టుకంటే గుడ్డివాడుగా ఉండమని చెప్పాడా? అనారోగ్యంతో ఉన్నా పర్వాలేదు, నువ్వు మాత్రం నరకానికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. చూసారా, యేసు ప్రభు స్వస్థపరిచాడు. అదే అంటాను, ఈరోజుకు సేవకులు అంటున్నారు స్వస్థతలు లేవంటున్నారు కదండి అంటున్నారు, స్వస్థత లేవంటున్నారు అంటే యేసుప్రభు స్వస్థత చేశాడు కదా అంటున్నారు. రైట్, యేసుప్రభు స్వస్థత చేసినట్లు ఈరోజు ఏ సేవకుడైనా స్వస్థత పరచగలదా? తక్షణమే. తక్షణమైందా లేదా? తక్షణమే అని ఉంది అక్కడ, అవునా? నిజంగా తక్షణమే అయితే కుష్టి రోగులందరూ ఎక్కడ ఉంటారు? స్వస్థశాల దగ్గరే ఉంటారు, అవునా? ఉంటారా ఉండరండి? నిజం చెప్పండి. వాళ్ళు వెళ్తా లేదంటే ఇతని మీద నమ్మకం లేనట్టే కదా, అక్కడ జరుగుతలేదనే కదా. జరుగుతలేదంటే మరి మీరు ఎందుకు వెళ్తున్నారు? జరగని చోడు మీరు ఎందుకు వెళ్తున్నారు? వాడు వ్యాపారం కోసం వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఒకనాడు భక్తులు ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది, కానీ దేవుడు ఒక మనిషి ద్వారా స్వస్థత చేయడం ఆపేశాడు. ఒకవేళ నీకు అంత అవసరమైతే నీ గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు మూసుకొని రహస్యమందున నీ తండ్రికి నమ్మకాన్ని పుట్టించి, ప్రభువా నన్ను స్వస్థపరచు, నీకోసం నేను బ్రతుకుతానని నువ్వను ఎక్కడికి వెళ్ళవసరలే, నువ్వు ప్రార్థన చేయి, చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు.